నమస్తే అందరికి. తెలంగాణ కోసం మొట్టమొదట రాజీనామా ప్రకటన చేసిన వ్యక్తి దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు తను 1996 అసెంబ్లీ సెషన్స్లో తెలంగాణ సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు అప్పటి స్పీకర్ తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో మాట్లాడొద్దని నిషేధించడం జరిగింది. తెలంగాణకి బదులుగా వెనుకబడిన ప్రాంతాలుగా ప్రస్తావించాలని తెలియజేయడం జరిగింది. తెలంగాణ గడ్డపైన పుట్టిన వారికి తెలంగాణ పదం వాడొద్దనే హక్కు మీకెక్కడదని స్పీకర్ని ప్రణయ్ భాస్కర్ గారు ప్రశ్నించడం జరిగింది. అలాగే తన తీవ్ర మనస్తాపంతో ఎమ్మెల్యే పదవికైతే రాజీనామాని చేస్తున్నట్టుగా అక్కడికక్కడే ప్రకటించారు. కానీ కొంత సమయం తర్వాత పెద్దల సలహాతో రాజీనామాని ఉపసంహరించుకున్నారు. ప్రణయ్ భాస్కర్ గారు వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. తిను అతి చిన్న వయసులో 40 సంవత్సరాలలోనే మరణించడం జరిగింది. అక్కడి ప్రజల్లో ఒక చిరకాల గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. జై తెలంగాణ, జై హింద్.